హాయ్ అండి వెల్కమ్ టు తుంగభదరుచుల్లు ఈరోజు నేను వరల్డ్ ఫేమస్ కర్ణాటక స్పెషల్ దావణగిరే బెండె దోశని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సేమ్ హోటల్ స్టైలు స్ట్రక్చరు అలాగే టేస్టు రావాలంటే నేను చెప్పే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ముందుగా ఒక బౌల్లో మూడున్నర గ్లాసుల ఉప్పుడు బియ్యం వేసుకోవాలి మనకి ఇడ్లీ రైస్ అని దొరుకుతాయి కదండీ చిన్నగా ఉంటాయి లావుగా చిన్న చిన్న గింజలు ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి ఈ బియ్యం తీసుకోవాలి ఇలా మూడున్నర గ్లాసుల ఉప్పుడు బియ్యం వేసుకుని ముప్పావు గ్లాసు మినప్పప్పు వేసుకోవాలి అలాగే ఒక అర గ్లాసు సగ్గు బియ్యం వేసుకోవాలి నేను సగ్గు బియ్యం ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మామూలుగా దవణగిరి బెయ్య దోశకి రెండు స్పూన్ల వరకు మైదా యూజ్ చేస్తారు మైదా పదులు నేను సగ్గు బియ్యం వేస్తున్నాను అలాగే ఒక అర గ్లాసు అటుకులు వేసుకోవాలి ఇవన్నీ కూడా శుభ్రంగా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి మంచినీళ్ళు వేసుకుని అలాగే ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకుంటే మనకి దోశలు ఎర్రగా వస్తాయి వీటిని ఒక ఆరు గంటల పాటు నాననివ్వాలి ఇలా నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నీళ్లు సరిపడినన్ని నీళ్లు వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం నానబెట్టుకున్న నీళ్ళతోనే మనము దోశల పిండి రుబ్బుకుందాము ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగే మొత్తం బియ్యం అన్నీ కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మన దోశ కన్సిస్టెన్సీకి సరిపడినంత నీళ్లు ఇప్పుడే వేసేసుకుని చేతితోటి ఒకసారి బాగా కలుపుకుంటే మనకి ఫర్మెంటేషన్ బాగా అవుతుంది అలాగే దోశలు క్రిస్పీగా పొంగుతూ బాగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఏడెనిమిది గంటల పాటు పులవనివ్వాలి ఇలా పిండి పులిసిన తర్వాత మనం దోశ వేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు వేసి అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక పది పచ్చిమిరపకాయల్ని వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఉడికించుకోవాలి మనకి ఉల్లిపాయ బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయ బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ తీసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక అరచెక్క కొబ్బరిని వేసుకుని అలాగే చిన్న దాల్చిన చెక్క ఒక యాలుకాయ అలాగే రెండు లవంగ మొగ్గలు వేసుకుని మనం ఉడికించుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మనకి దావణగిరి దోశకి చట్నీకి పచ్చిమిరపకాయలు ఉడికించి వేసుకోవాలి మనం వేయించకూడదు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే ఇందులో వేరుసిన గింజలు కానీ వేపుడు శనగపప్పు కానీ అలాగే చింతపండు కానీ ఇలాంటివి ఏమీ కూడా వేయకూడదు ఇంతే మన చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు కూర కోసం ఒక మూడు బంగాళదుంపల్ని ఇలా బాగా మెత్తగా ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకుని వీటిని పైన తొక్క తీసేసి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ముక్కలు లేకుండా బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి ఇందులో వేసేసేయాలి దవణగిరి బెండె దోశ స్పెషల్ కర్రీ అండి ఇది దీనికి ఒక్క చుక్క నూనె కానీ కారం కానీ అలాంటివి ఏమీ కూడా వేయరు ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి పచ్చిమిరపకాయలు అందులోనే ఉల్లిపాయల్లో వేసి ఉడికించుకున్నాం కదా అందుకు లైట్గా కారం కొంచెం పడుతుంది ఉల్లిపాయ ముక్కలకి ఈ కూర మరీ గట్టిగా లేకుండా కొంచెము పలుచగా ఉండేలా చూసుకోండి మనం ఆనియన్స్ ఉడికించాం కదా ఆ నీళ్లు కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే మనకి అవుతుంది కూర ఇంతేనండి మన బంగాళదం కూర రెడీ అయిపోయింది మన దోసల పిండి కూడా చూస్తున్నారు కదా బాగా ఫర్మెంటేషన్ బాగా అయ్యింది ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత పిండి అవసరం అవుతుందో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకుని అందులో ఉప్పు వేసుకోవాలి మొత్తం పిండిలో ఉప్పు వేస్తే మనకి నెక్స్ట్ డేకి అంత బాగుండవు దోసల పిండి అందుకు మనకి ఎంత కావాలో అంత పిండి ఒక బౌల్లో తీసుకుని అందులో ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దోశ వేసుకోవడమే మనము దీంట్లో ఇంకా నీళ్లు వేయకూడదండి ఇప్పుడు నీళ్లు వేస్తే దోశ మెత్తగా వచ్చేస్తుంది క్రిస్పీగా కరకరలాడుతూ రాదు అందుకు మనకి కావలసిన నీళ్లు మనము పిండి రుబ్బేటప్పుడే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు పేనంకి కొంచెం ఆయిల్ అప్లై చేసి టిష్యూ పేపర్తో తుడిచేసి ఇప్పుడు దోశ వేసుకోవాలి ఈ దావణగిరే బెండె దోశ మరీ మరీ పల్చగా మన దోశలు వేసుకుంటాం కదా అలా పలుచుగా ఉండకూడదు అలాగనే మరీ దళరగానే ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇలా దోశ వేసుకున్న తర్వాత పైన వెన్నపూస వేసుకోవాలి వెన్నపూస మన ఇష్టం అండి మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది వెన్న ప్రియులు అయితే భలే ఎంజాయ్ చేస్తారు ఈ దోశని ఎప్పుడో ఒకసారి చేసుకునే దోశ కదండి హెల్త్ కాన్షియస్ని కూడా పక్కకు పెట్టేసి భలే ఎంజాయ్ చేస్తాము అంత టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ దోశని ఇంకొక సైడు కొంతమంది అయితే రెండు పక్కల కూడా కాల్చుకుంటారు నేను ఒక సైడ్ మాత్రమే కాల్చుకున్నాను మీ ఇష్టం అండి అది ఇంతేనండి మన దావణగిరి బెన్నె దోశ రెడీ అయిపోయింది తప్పకుండా అందరూ ట్రై చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి మరిన్ని వీడియోస్ కోసం మన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి